ఆ కోర్టు ఏదో మనం కర్నూలు షిఫ్ట్ చేసి ఇది కదా పులివెందుల దగ్గరికి వెళ్ళచ్చు కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే కాదు కదా, మనం రెండు రిక్వెస్ట్లు పెడదాం. అదే ఖర్చు తగ్గించడానికి పులివెందులు ఇల్లు ఉంది, అక్కడి నుంచి కర్నూలులో కోర్టు తక్కువ డిస్టెన్స్. ధర్మాన గారు మాట్లాడుతూ మాటల్లో చెప్పారు, డీసెంట్రలైజ్డ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష. అధ్యక్ష నిజంగా మనం కూడా మారాలి, అధ్యక్ష మనం కూడా మారాలి. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి మూడు క్యాపిటల్స్ ఉన్నాయి, మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు, యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్లు వస్తాయేమో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, మూడు క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష డబ్బులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, మన దగ్గర డబ్బులున్న పరిస్థితిలో మనం ఉన్నామా అని నిజంగా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి. అదే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేసినాము అని అంటే ఖర్చు ఏముండదు అధ్యక్ష, ఆల్రెడీ అక్కడ పూర్తిగా అన్నీ ఉన్నాయి. అక్కడ ఒక మెట్రో రైల్ వేసేస్తే సరిపోతుంది, కాస్తింత రోడ్ ట్రాఫిక్ కొంచెం అటు ఇటుగా చేసేదానికోసం కాస్తింత ఖర్చు పెడితే అయిపోతుంది. బహుశా ఇటువంటి ఆలోచనలు కూడా మనం సీరియస్గా కూడా చేయాలి అధ్యక్ష. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా చేయడం కోసమే ఒక కమిటీని వేసాము అధ్యక్ష. ఆ కమిటీ స్టడీ చేస్తూ ఉంది, బహుశా నెక్స్ట్ ఫ్యూ డేస్లో, రెండు మూడు రోజుల్లోనో, పది రోజుల్లోనో, వారం రోజుల్లోనో, ఐ థింక్ దే విల్ కమ్ అప్ విత్ అ రిపోర్ట్ అధ్యక్ష. ఆ రిపోర్ట్లో కూడా వాళ్ళు సుదీర్ఘంగా ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అని సుదీర్ఘమైన రిపోర్ట్ కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు, ఇస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష రెండు కంపెనీలకు ఇచ్చాము అధ్యక్ష, రెండు ఆర్గనైజేషన్స్కి ఇచ్చాం. ఒకటి ఈ రినౌండ్ రెప్యూటెడ్ పీపుల్కి ఒక ఆర్గనైజేషన్స్కి ఇచ్చాం అధ్యక్ష, సలహా ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, వే ఫార్వర్డ్ చెప్పండి అని చెప్పి. సిమిలర్లీ ఇంకొక కన్సల్టెన్సీ ఫర్మ్ కూడా బీసీజీ అని, ఒక వెరీ రెప్యూటెడ్ మల్టీనేషనల్ కంపెనీ, ఆల్సో వాట్ కమ్స్ అండర్ ద టాప్ 5 కన్సల్టెన్సీ ఫర్మ్స్, వాళ్ళకు కూడా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కూడా చెప్పాము అధ్యక్ష. వీళ్ళెవరితో కూడా మనం నేను ఫలాని కావాలి అని చెప్పి వాళ్ళకేం చెప్పింది ఏం లేదు అధ్యక్ష. వాళ్ళ రిపోర్ట్లు కూడా వాళ్ళు కూడా సుదీర్ఘంగా రిపోర్ట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ రిపోర్ట్లన్నీ కూడా మనం చూసిన తర్వాత ఆ బీసీజీ అనే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యక్ష, ఆ రిపోర్టు కూడా వాళ్ళందరి రిపోర్ట్లు కూడా వచ్చిన తర్వాత సుదీర్ఘంగా అందరం కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని దీనివల్ల మన పిల్లలకు ఫ్యూచర్లో మంచి జరిగించే కార్యక్రమం ఎలా చేయాలి, మనకున్న ఆర్థిక పరిస్థితుల్లో ఏ రకంగా మనం ముందడుగు వేయాలి అన్న విషయాల మీద సుదీర్ఘంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.